హలో హాయ్ బస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతానాలకు ఒక షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ న్యూస్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చయితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి మీకు అయినా సందేహం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతన్నలకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అది ఏంటంటే భారతదేశంలోని ఏడు కోట్ల మంది కిసాన్ క్రెడిట్ కార్డు హోల్డర్లకు అలర్ట్ అయితే రావడం జరిగింది అది ఏంటంటే గడువులోగా రుణాలు చెల్లించకపోతే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుందని ఆగస్టు ముప్పై ఒకటిలోగా రుణాలు చెల్లిస్తే రైతులకు నాలుగు శాతం వడ్డీ చెస్తే సరిపోతుంది అలాగే గడువు దాటిందంటే ఏడు శాతం వడ్డీ అయితే చెల్లించాల్సి ఉంటుంది అంటే అదనంగా మూడు శాతం వడ్డీ చెల్లించాల్సి అయితే వస్తుంది సాధారణంగా రుణాలు చెల్లించడానికి గడువు మార్చి ముప్పై ఒకటి వరకే ఉంటుంది అయితే మార్చి ముప్పై ఒకటిలోగా రుణాలు చెల్లించిన రైతులు తర్వాత సీజన్కు లోన్ అయితే తీసుకోవచ్చు చాలా వరకు రైతులు గడువులోగా రుణాలు చెల్లించి మళ్ళీ కొత్త లోన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు దీనివల్ల బ్యాంకుల దగ్గర వీరికి మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంటుంది అవసరం ఉన్నప్పుడు సులువుగా లోన్ అయితే లభిస్తుంటుంది కానీ లాక్డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం గడువును మే ముప్పై ఒకటి వరకు అయితే పొడిగించింది ఈ కోవిడ్ నైన్టీన్ కారణంగా మరోసారి గడువునైతే ఆగస్టు ముప్పై ఒకటి వరకు అయితే పొడిగించింది అంటే మొత్తం ఐదు నెలల గడువునైతే పొడిగించింది అప్పట్లోగా కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు చెల్లిస్తే రైతులకు కేవలం నాలుగు శాతం వడ్డీయే చెల్లించాల్సి అయితే ఉంటుంది ఉదాహరణకు ఒక రైతు కిసాన్ క్రెడిట్ కార్డుపై మూడు లక్షల లోన్ తీసుకుంటే దానికి తొమ్మిది శాతం వడ్డీ అయితే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రెండు శాతం సబ్సిడీ అయితే ఇస్తుంది కాబట్టి ఏడు శాతం వడ్డీనే వర్తింపజేస్తుంది అయితే గడువులోగా రుణాలు చెల్లించే రైతులకు మరో మూడు శాతం వడ్డీ అయితే తగ్గించడం అయితే జరుగుతుంది ఈ లెక్కన చూసుకుంటే రైతులకు నాలుగు శాతం వడ్డీనే వర్తిస్తుంది గడువులోగా లోన్ చెల్లించకపోతే ఏడు శాతం వడ్డీ అయితే వర్తిస్తుంది భారతదేశంలోని రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ని అయితే ప్రారంభించింది ఈ పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీకే లోన్ అయితే తీసుకోవచ్చు దీనివల్ల మార్కెట్లో ఎక్కువ వడ్డీకి అప్పులు చేయాల్సిన అవసరం అయితే ఉండదు అంతేకాకుండా ఎలాంటి షూరిటీ లేకుండా లక్ష అరవై వేల వరకు అయితే లోన్ అయితే తీసుకోవచ్చు అంటే ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి షూరిటీ లేకుండా లక్ష అరవై వేల అయితే పొందవచ్చును సో ఈ కార్డు కోసం అయితే మీరు అయితే బ్యాంక్ వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లైకన్ని యాక్టివేట్ చేయండి